కర్ణాటక లో 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది 2615 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు 5 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ జెడిఎస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ కేంద్రాల దగ్గరికి తరలి వచ్చారు సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయనగర్లో ఓటేశారు షికారిపురాలో మాజీ సీఎం యడియూరప్ప ఓటు వేశారు అక్కడే ఆయన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తున్నారు కుటుంబంతో కలిసి రాఘవేంద్ర స్వామి మట్లో యడియూరప్ప పూజలు నిర్వహించారు మత రాజకీయాలకు వ్యతిరేకంగా అందరూ ఓటేయాలన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని శాంతినగర్లో ఆయన ఓటేశారు కర్ణాటకను అందంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు ఓటు వేస్తేనే ప్రభుత్వం మంచి చెడుల గురించి మాట్లాడే హక్కు ఉంటుందని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు బెంగళూరులో ఆయన ఓటు వేశారిక యువత ఓటు వేసేందుకు తరలి రావాలని సుధామూర్తి కోరారు తమకూరులోని పోలింగ్ బూత్ లో సిద్ధలింగ స్వామి ఓటేశారు మంచి పాలన అభివృద్ధి శ్రేయస్సు కోసం బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు మార్పు కోసం ఓటేయాలని ప్రియాంక గాంధీ కోరారు ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా చేయగలిగే బలమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు కర్ణాటక అభివృద్ధి కోసం ప్రజలు ఓటేయాలని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మయ్య కోరారు బీజేపీ నిర్వహించిన ప్రచారంపైన ప్రజల నుంచి వచ్చిన స్పందనపైన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు హుబ్లీ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు 224 స్థానాల్లో బీజేపీ పోటీలో అభ్యర్థులు దింపింది మోల్గటి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వోదయ కర్ణాటక పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది 223 స్థానాల్లో కాంగ్రెస్ బరిలో నిలిచింది జెడిఎస్ 207 స్థానాల్లో పోటీ చేస్తోంది ఆప్ 209 స్థానాల్లో బీఎస్పీ 133 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి జెడియు ఎన్పీపీ సిపిఎం పార్టీలు కూడా బరిలో నిలిచాయి ఇసుక కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఇక మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఇప్పటివరకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది మురళి సుమా మీరు అన్నట్లుగా దాదాపు 2 గంటలైంది అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది ఇవాళ 9 కావడంతో ఈ క్షణానికి 2 గంటల పోలింగ్ నమోదైంది ఇప్పుడు మనకున్న సమాచారం దాదాపు సుమారుగా 10% అంటే 10.5% పోలింగ్ నమోదైనట్టుగా తాజాగా మనకు అందుతున్న సమాచారం అంటే చాలా వరకు కూడా కర్ణాటకలో ఓటర్లలో చాలా వరకు చైతన్యం కనిపిస్తోంది తెల్లవారుజ మనం ఒకసారి చూసాం 7 గంటలకే ఓ భారీ క్యూ లైన్ కూడా మనం చిత్రీకరణ జరిగింది కాబట్టి ప్రజల్లో అయితే చైతన్యం వచ్చింది కన్నడిగలు చాలా ఆసక్తిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతులకు వచ్చి బారులు తీరి కనిపిస్తున్నారు మనం ప్రస్తుతం సిటీలో ఉన్న కేంబ్రిడ్జ్ ఏరియాలోని ఒక పోలింగ్ బూతులోకి వచ్చాము ఇక్కడంతా కూడా బయట కేవలం తమ పేర్లు నమోదు చేసేందుకు ఓటర్ స్లిప్పుల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తంగా చాలా వరకు కూడా ఓటర్లు అంటే దాదాపు ఇంకా ప్రముఖుల విషయానికి వస్తే దాదాపు అందరూ ప్రముఖులు కూడా బసవరాజ్ బొమ్మయ్య కావచ్చు యడ్యూరప్ప అట్లాగే ఇంకా నిర్మలా సీతారామన్ ఇంకా ప్రకాష్ రాజ్ ఇట్లా చాలామంది ప్రముఖులంతా కూడా తెల్లవారుజామునే 8 గంటల ప్రాంతంలోనే అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుని అందరూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది నిర్మలా సీతారామన్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు అసలు విపక్ష కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కే లేదంటూ కూడా నిర్మలా సీతారామన్ మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఎలా భ్రష్టు పట్టిపోయిందో అందరికీ తెలుసని చాలా ఒక సురక్షితమైన పాలన కావాలన్నా ఒక తప్పనిసరిగా బీజేపీకి మళ్ళీ పట్టం కట్టాలని నిర్మలా సీతారామన్ పిలిపించారు అదే సమయంలో ప్రకాష్ రాజ్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆయన మాత్రం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ కూడా తనదైన శైలిలో స్పందించారు తప్పనిసరిగా బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పరోక్షంగా ఒక మెసేజ్ ఇచ్చారు ఒక బెంగళూరు లాంటి ఒక కర్ణాటక చాలా ప్రశాంతమైన ప్రాంతం ఇది మరింత మురళి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి సీఎం బసవరాజు బొమ్మయ్య మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ప్రజాప్రభుత్వద అత్యంత మొదలనేయ కర్తవ్య నావెల్లరూ కూడా మతదానం మాడబెక్కు ఆ మతదానవన్న ఇవత్తు నాను మాడిద్దేనే మతదానవన్న మాడిద్దేనే ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆಗೆ ನಡೆಯುವಂತ ಈ ಚುನಾವಣೆ ನಾನು ಜನರಲ್ಲಿ ಮತ್ತೊಮ್ಮೆ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ ತಾವು ಹೊರಗಡೆ ಬನ್ನಿ
ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಹಕ್ಕನ್ನು ಚಲಾಯಿಸಿ ಮತದಾನವನ್ನು ಮಾಡಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ನೆಸೆಗೊಳಿಸಿ ಮತ್ತು ಇದರ ಮುಖಾಂತರ ಕರ್ನಾಟಕದ ಭವ್ಯ ಭವಿಷ್ಯ ಅಭಿವೃದ್ಧಿಯ ಭವಿಷ್ಯವನ್ನು ಬರೆಯೋದಕ್ಕೆ ತಮ್ಮ ಒಂದು ಮತ ಬಹಳ ಮಹತ್ವದ್ದು ದಯವಿಟ್ಟು ಚಲಾಯಿಸಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಎಸ್, ಕರ್ನಾಟಕದ ಈ ಬಾರಿ ಚುನಾವಣೆ ಒಂದು ಕಡೆ ಅಭಿವೃದ್ಧಿ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಸುಳ್ಳು ಪಳ್ಳು ವ್ಯರ್ಥ ಆರೋಪಗಳ ಒಂದು ಚುನಾವಣೆ. ಜನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೆನಪಿದೆ, ಕಳೆದ ಬಾರಿ ಅವರು ಏನು ಒಂದು ಮ್ಯಾಂಡೇಟ್ ಕೊಟ್ಟಿದ್ದರು ಅದರಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ಸ್ಥಾನ ನಮಗೆ ಬಂದರೂ ಕೂಡ ಅಪವಿತ್ರವಾಗಿರುವಂಥ ಮೈತ್ರಿಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಸರ್ಕಾರ ನಡೆಸೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗದಿದ್ದಾಗ ಮತ್ತೆ ಆ ಜವಾಬ್ದಾರಿ ಬಿ ಜೆ ಪಿ ಮೇಲೆ ಬಂತು. ಕೋವಿಡನ್ನು ಅತ್ಯಂತ ದಕ್ಷತೆ ನಿವಾರಣೆ ಮಾಡಿದ್ದೇವೆ. ವ್ಯಾಕ್ಸಿನೇಷನ್ 100% ಕೊಟ್ಟಿರುವುದರಿಂದ ಇವತ್ತು ಆರೋಗ್ಯದ ಸುರಕ್ಷತೆ ಇದೆ. ಫ್ಲಡ್ಡಲ್ಲಿಯೂ ಕೂಡ ಅತ್ಯಂತ ದಕ್ಷತೆ ನಿಭಾಯಿಸಿ ಅತಿ ಹೆಚ್ಚು ಪರಿಹಾರವನ್ನು ಕೊಟ್ಟಿರುವಂಥದ್ದು ರಾಜ್ಯ. ಅದು ಮನೆಗಳಿರ್ಬೋದು, ಬೆಳೆ ವಿಮೆ ಬೆಳೆ ಪರಿಹಾರ ಇರ್ಬೋದು, ಮತ್ತು ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂಥ ರಾಜ್ಯ ಕರ್ನಾಟಕ. ನಂತರ ಆರ್ಥಿಕ ಸುಧಾರಣೆಯನ್ನು ಮಾಡಿ ಇವತ್ತು ಹಲವಾರು ಜನಪರವಾಗಿರುವಂಥ ಯೋಜನೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. సికా మురళి బొంబాయి మాట్లాడారు మనం చూస్తాం. అంటే ఇప్పుడు కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకైతే పోలింగ్ జరుగుతుంది ప్రస్తుతం. అంటే ఉదయం నుంచి కూడా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ చేస్తున్నారు, కాబట్టి ఈసారి ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మురళి? తప్పనిసరిగా 2018లో 78% మేర పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, కాబట్టి ఆ అంకె తప్పనిసరిగా క్రాస్ చేస్తుందని ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి తెలుస్తోంది. తప్పనిసరిగా ఆ స్థాయిలో తెల్లవారుజామున మనం చూసాం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరాలు, ఓటింగ్ పట్ల వారిలో చైతన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఆ 78 కనీసం ఆ 78 మార్కు చేరుకున్నా కూడా మంచి పోలింగ్ అని మనం చెప్పక తప్పదు. అయితే మరోవైపు సమ్మర్ నేపథ్యంలో అంత భారీ వేసవి తాపం ఏంటి బెంగళూరు సిటీలో అయితే ఏం లేదు. దాదాపు బెంగళూరు సిటీలోనే దాదాపు 28 నియోజకవర్గాలు ఉన్నాయి, కాబట్టి సిటీలో చాలా వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే మరోవైపు మనం చూసాం ప్రముఖులంతా కూడా ఓటర్కు వినియోగించినాక మీడియాతో మాట్లాడారు, ఎవరికి వారు చాలా ధీమాగాను, ఈవెన్ యడ్యూరప్ప కావచ్చు, అట్లాగే ఇదివరకు ఆపద్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి కూడా మాట్లాడారు, తమకు ఎవరి అవసరం కూడా రాదు, తప్పనిసరిగా 130 నుంచి 135 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చాలా ధీమాగా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తంగా చాలా ఆసక్తికరంగా కన్నడ పోరు మారిన చెప్పవచ్చు. మరోవైపు జేడిఎస్ మొత్తం కన్నడ రాజకీయాలు తీసుకుంటే జేడిఎస్ మొదటి నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది, వాళ్ళు కీ రోల్ పోషిస్తారు. గత 2018 ఎన్నికల్లో కూడా దాదాపు 38 స్థానాల్లో జేడిఎస్ సీట్లు సాధించి ఒక రకమైన కీ పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠం వరించింది. అయితే దాదాపు ఆయన 2 ఏళ్ళు కూడా పదవిలో ఉండకుండా దిగిపోవడం, తిరిగి మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రి స్థానం చేజకున్న సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మరి అట్లాంటి ఒక అస్పష్ట మెజారిటీ కాకుండా ఈసారైనా చాలే ఒక విస్పష్టంగా ఒక కన్నడ ఓటరు తీర్పు ఇస్తారా లేక మళ్ళీ హంగు దిశగా వెళ్తుందని కూడా కొంత ఆసక్తికరంగా మారింది. కానీ బీజేపీ దాదాపు 1985లో వరుసగా 2వ పార్టీ ఇక్కడ విజయం సాధించింది, కాబట్టి 38 ఏళ్ల ఆ రికార్డును బ్రేక్ చేసి మరోసారి వరుసగా 2వసారి అధికారం చేజిక్కించుకుంటామన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత కూడా లేదు, తప్పనిసరిగా సంపూర్ణ మెజారిటీ బీజేపీకి దక్కుతుందని చెప్తున్నారు. మరో మనం చూసాం మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఆ పార్టీ అగ్రనేతలంతా కూడా కర్ణాటకలో ప్రచారం చేశారు, రోడ్ షోలు ర్యాలీలు నిర్వహించారు, వారైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. తప్పనిసరిగా ఒక రికార్డ్ బ్రేక్స్ కొట్టు చేస్తూ 2వసారి అధికారం చేజిక్కించుకుంటామన్న భావన బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎనలేని విశ్వాసం కనిపిస్తుంది. గడిచిన 38 ఏళ్ల సాంప్రదాయం మళ్ళీ కొనసాగుతుంది, తప్పనిసరిగా ప్రభుత్వం మార్పు ఉంటుంది, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న భావన ఆ పార్టీలో నేతలు నెలకొని ఉంది. చాలా సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మనకు తెలుసు కన్నడనాట లింగాయత్ ఓట్లు ఎంత కీలకంగా మారబోతుంది, కాబట్టి మెజారిటీ లింగాయతులు ఇప్పటికే కొంతవరకు మాకు మద్దతు పలికారన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. మొత్తంగా ఒక ట్రయాంగిల్ ఫైట్, 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ, కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతుంది. కానీ మొత్తం కన్నడ అంతా కర్ణాటక అంతా కూడా పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతం కొనసాగుతుంది, 10% మార్కును ప్రస్తుతం దాటినట్లుగా తెలుస్తోంది.
థాంక్ యూ మురళి. సిక నెక్స్ట్ రాయచూర్ కి వెళ్దాం. మా ప్రతినిధి రాఘవేంద్ర అక్కడ ఉన్నారు. రాఘవేంద్ర, రాయచూర్ లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అక్కడ పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సుమా. మనం రైచూర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాము. కేఈబి కాలనీలో ఉన్నాము, ఒక పోలింగ్ కేంద్రం వద్ద. అక్కడ పోలింగ్ కేంద్రాన్ని చూసినట్టయితే ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం ఎక్కువ శాతము ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే గతంలో చూసినట్టయితే 78.5% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి అది క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఇప్పటికి దాదాపు 10 గంటలు కావస్తుంది, 9 గంటలు కావస్తుంది. అంటే దాదాపు 2 గంటల కాల వ్యవధిలోనే 10.5% నమోదైనట్టు కూడా చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతానికి చూస్తున్నాము కేబీ కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలోనూ ఇక్కడ ఎక్కువ శాతం ఈసారి అత్యధికంగా కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు ఏదైతే ఉన్నారో యువకులు యువతి యువకులు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు పూర్తి చేసి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఏదైతే వృద్ధులకు కానివ్వండి, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తితే కూడా వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలోనూ కర్ణాటక రాష్ట్రంలోనూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నది. ఒకే విడతలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలను కర్ణాటక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల పరంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు చూసినట్లయితే చాలా వరకు సెంటిమెంట్ గా ఏదైతే ఆలయాలకు సంబంధించి వాళ్ళు పూజలు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు కూడా అందరూ ఇక్కడ దైవ దర్శనం అనంతరం ఓటు హక్కు వినియోగించడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో తెలుగు ఓటర్లు అత్యంత కీలకంగా మారనున్నారని చెప్పవచ్చు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ఓటర్లు, అంటే అక్కడ ఎక్కువ సంబంధాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలతో, వాళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, బీజేపీ పార్టీ నుంచి కానీ కీలక నేతలంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోనే మఖామేసి ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు భారీ బహిరంగ సభలతో పాటు ర్యాలీలతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకోవడానికి 2 ప్రధాన పార్టీల నాయకులంతా కూడా ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ హామీల వర్షం కురిపిస్తూ దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా జేడీఎస్, ఇక్కడ మరో పార్టీ జేడీఎస్ కూడా అత్యంత కీలకంగా మారనున్నది. గత ఎన్నికల్లో మనం చూసాము జేడీఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, మళ్లీ అదే తరహాలోనే ఈసారి కనిపించే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఇప్పటికే సర్వేలు చెప్తున్నవి. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ధీమాతో ఉన్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా ఎవరికి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రాఘవేంద్ర, అంటే అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు రాయచూర్లో, అంటే బీఆర్ఎస్ జేడీఎస్ కి మద్దతు ఇచ్చింది కాబట్టి అక్కడ ఓటింగ్ సరళి ఈసారి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అయితే రాయచూరు జిల్లా అదేవిధంగా బళ్ళారి ఇలాంటి ప్రాంతాల్లో చూసినట్టు ముఖ్యంగా రాయచూరు జిల్లాలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వారిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ ఒప్పందాలతోనూ కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఇక్కడ ఓటర్లంతా కూడా జేడీఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నారాయణపేట అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా కొంతవరకు ఇక్కడ ప్రచారం నిర్వహించడము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కర్ణాటక ప్రాంత ప్రజలు ఈ బార్డర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్లో కొంతవరకు ఆకర్షితులై చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి గతంలో చాలా వరకు ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపే విధంగా కూడా ధర్నాలు చేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా కొంతవరకు జేడీఎస్ కు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే సత్సంబంధాలతోనూ కొంతవరకు ఇక్కడ అవకాశం కలిగించే విధంగా జేడీఎస్ అభ్యర్థులకు అవకాశం కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ బీజేపీ
పార్టీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి నేతలు ప్రచారం చేయడంతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతవరకు కీలకమైనటువంటి నేతలు ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి రైచూర్ జిల్లా ఎటువంటి ఏ పార్టీ వైపు నిలుస్తారు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము ఈ కర్ణాటక ప్రాంతము ఈ కర్ణాటక ప్రాంతంలోనూ కొంతవరకు తెలుగు రాజకీయ నాయకుల ప్రజాప్రతినిధుల హవా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు థాంక్యూ రాఘవేంద్ర తెలుగువారు అధికంగా ఉండే ఉమ్మడి బళ్ళారి జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది 10 అసెంబ్లీ స్థానాల్లో ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు బళ్ళారి జిల్లాలో 5 నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలున్నాయి బళ్ళారి అర్బన్ బళ్ళారి రూరల్ సిరిగుప్ప సండూర్ కంప్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది విజయనగర్ జిల్లాలోని విజయనగర్ అర్బన్ విజయనగర్ రూరల్ హగరి బొమ్మనహల్లి అదేవిధంగా ఫ్లవర్షిప్ ప్లేట్ హర్బనహల్లి నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది పోలింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఉమ్మడి బళ్ళారి జిల్లాలో పోలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న 15వ విధానసభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది ప్రస్తుతం మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాం బళ్ళారి జిల్లాలో ఉమ్మడి బళ్ళారి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో బైఫర్గేషన్ తర్వాత 5 బళ్ళారి 2 జిల్లాలుగా విభజించారు ఒకటి బళ్ళారి జిల్లాతో పాటు విజయనగరం జిల్లా 2 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో బళ్ళారి జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు ఓటు వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 7 గంటల నుంచి బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది మనం ప్రస్తుతం బళ్ళారి జిల్లాలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో చూస్తే వాటిలో మహిళా ఓటర్లు కూడా మొత్తం ఉదయం నుంచే 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వద్ద వచ్చారు బళ్ళారి జిల్లాలో మొత్తం బళ్ళారి అర్బన్ అలాగే బళ్ళారి రూరల్ సిరితో పాటు సిరిగుప్ప సండూరు కంప్లీ మొత్తం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం బళ్ళారి జిల్లాలో 11,52,414 మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మహిళా ఓటర్లు 84,980 మంది ఓటర్లు అలాగే పురుష ఓటర్లు 567,319 మంది పురుష ఓటర్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో యూత్ ఓటర్లు కూడా యూత్ ఓటర్లు 39,359 మంది కొత్త యూత్ ఓటర్లు కూడా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో అలాగే విజయనగరం జిల్లాలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి విజయనగరం అర్బన్తో పాటు విజయనగరం రూరల్ అలాగే హగరి బొమ్మనహల్లి అలాగే ఫ్లవర్ ఫిష్ లెట్ అలాగే అర్పణహల్లి మొత్తం 5 నియోజకవర్గాల్లో పాటు విజయనగరం జిల్లాలో మొత్తం 10,92,000 మంది 2,000 మంది హోటళ్ళలో పురుష ఓటర్లు 546,000 మంది అలాగే మహిళా ఓటర్లు 545,610 మంది ఇతరులు 146 మంది ఉన్నారు ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రానికి పోలీస్ భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు మొత్తం 500,000 మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు మళ్ళీ నిమగ్నమైనారు అలాగే బళ్ళారి విజయనగరం జిల్లాతో పాటు మొత్తం 2 జిల్లాల్లో కూడా పోలీసు భద్రతా ఏర్పాట్లు ఖచ్చితమైన భద్రతా పోలింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పోలింగ్ సర్లీ చూస్తే మనం ఇప్పటివరకు కూడా 10 నుంచి 15% కూడా నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 2 జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సాధారణంగా జరుగుతాయి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేస్తారని పోలీసు సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఇది కర్ణాటకలోని పోలింగ్ సర్లీ వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ టెన్ టీవీ బళ్ళారి నుంచి